హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకునే శనగపప్పు చాట్ని హెల్దీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. రండి, ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా శనగపప్పులను తీసుకుని అందులోకి వాటర్ వేసి 2-3 అవర్స్ బాగా నాననివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టి 3 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా నానిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు నీళ్ళు వంపేసి గింజల్ని సపరేట్గా తీసుకోవాలి. ఇలా గింజల్ని సపరేట్గా తీసుకున్న తర్వాత వీటిలోకి నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక 3 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది. ఇలా అన్నింటినీ కూడా బాగా ఉడికించుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకొని చూసినట్లయితే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా వెల్లుల్లి, తర్వాత కొద్దిగా అల్లం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని అందులోని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం బాయిల్ చేసుకుని తీసుకున్న శనగపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ శనగపప్పు ఈ ఆయిల్లో 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఒకసారి వేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ముందుగా మనం బాయిల్ చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్, అలానే సన్నగా తురుము తీసుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకుని ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే కనుక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని లేదా 1/4 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మనకి శనగపప్పు చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.